మీరు వింటున్నారు ఆల్ ఇండియా రేడియో ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగతమయం. చిత్రదర్శిని వింటున్నారు ఆర్జ రేణుతో. బయట ఇంకా వర్షం పడుతుందని ఇప్పుడే వస్తున్న వాళ్ళు చెప్తూ ఉన్నారు మా కొలీగ్స్. అయితే ఇప్పటి వరకు మనం చిత్రదర్శినిలో మన టాలీవుడ్లో ఏ సినిమాలు రాబోతున్నాయి, ఏంటి ఆ విషయాల గురించి మాట్లాడుకుంటున్నాం. అండ్ అలాగే ప్రస్తుతం మనం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో ఎన్టీఆర్ సినిమా ఒకటి. ఎన్నో మలుపులున్న ఎన్టీఆర్ గారి జీవితాన్ని వెండి తెరపై ఎలా చూపించబోతున్నారు అని మనం ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉన్నాం. సో మరి ఆయన జీవితంలో ఉన్న ఎన్నో కోణాలని, ప్రతి కోణాన్ని చూపించాలంటే కొంచెం కష్టమే, కానీ అందులో కొన్ని మెయిన్ ఎలిమెంట్స్ని తీసుకొని ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. సో మరి ఈ సినిమాకు అన్నీ తానే బాలయ్య వ్యవహరిస్తూ ఉన్నారు. అండ్ అలాగే ఈ సినిమా విషయంలో క్రిష్ కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకున్నారని తెలుస్తుంది. అండ్ అలాగే ఎన్టీఆర్ కథను ఆయన భార్య బసవ తారకం పాత్రను చాలా ఇంపార్టెంట్గా వాళ్ళు తీస్తున్నారు, పిక్చరైజ్ చేస్తున్నారు అని సినీ వర్గాలు చెప్తూ ఉన్నాయి. సో మరి ఇంకా మాట్లాడుకుందాం ఇవాళ చిత్రదర్శినిలో మనం టాలీవుడ్లో జరుగుతున్న విషయాల గురించి. ఆల్మోస్ట్ 7 దగ్గర అవుతుంది. మరి ఇవాళ మన స్పెషల్ గెస్ట్ ఎవరైతే ఉన్నారో, ట్రావెల్ కోర్ రాయల్ ఫ్యామిలీకి చెందిన సంగీత విద్వాంసులు శ్రీ అశ్వతి తిరునాల్ రామవర్మ గారు మనతో పాటు ఉండిపోతున్నారు. 7 గంటల నుంచి 8 గంటల వరకు తప్పకుండా వెళ్తుంది. చాలా విషయాలు ఆయనతో మనం ఈరోజు ముచ్చరించబోతున్నాం. వెంటనే ఉండండి ఆల్ ఇండియా రేడియో ఎఫ్ఎం రేడియో 101.9 రెయిన్బో జీవితం రంగులమయం. క్లాసికల్ ప్రిఫర్ అవ్వను. ప్రిఫర్ క్లాసికల్ ఫస్ట్ విను. మస్తా హై జో సబ్ కమన్ మినిట్ ఇచ్చి దిస్ ఆఫ్టర్ 1 మినిట్ ఐల్ Maybe it's better you sit there. He may not understand the language. You can write Malayalam? I think so. ఇలా సంగీతం అనేది భయమేపిస్తూనే ఉంటుంది. భారతీయ సాంప్రదాయం వెళ్ళలేనిది, సంగీతానికి అవధులు లేవు. సంగీత స్వరరాగ గంగా ప్రవాహంలో దక్షిణ భారతదేశ సంగీత విద్వాంసులు, గాన గాంధర్వులు, వీణా మాస్ట్రో ప్రిన్స్ రామా వర్మ మనతో పాటు ఉన్నారు ఇవాళ స్టూడియోలో. ఆయన పూర్తి పేరు శ్రీ అశ్వతి తిరునాల్ రామవర్మ. మరి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు సే నమస్కారం అండి. ఎలా ఉన్నారు? చాలా బాగుంది. చాలా బాగున్నారు. ఓకే సార్, మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. హైదరాబాద్కి కన్సర్న్స్ ఇవ్వడానికి వచ్చారు. సో ఇలా మీరు హైదరాబాద్కి రావడం ఆనందంగా ఉంది. అండ్ మరి హైదరాబాద్ గురించి మీ మాటల్లో వినాలని ఉంది. అండ్ ఆల్సో ఆల్ ఇండియా రేడియో గురించి కూడా. హైదరాబాద్లో ఇది 10th ఇయర్. Okay. It's time kaadu. Per year 2-3 times. So 25-30 times nenu. Chaala chaala Hyderabad chudaledu. Maximum airport to hotel nenu class music class venue. Okay. Saptaparni. Three places undi. Okay. Sightseeing chaala cheyaledu. వర్క్ కోసం ఇక్కడ. ఓకే సో చూద్దాం ఈసారి ఒక్కసారి అలా చూడడానికి ట్రై చేయండి. అండ్ మరి మా ఆల్ ఇండియా రేడియో గురించి మీ మాటలు. ఆల్ ఇండియా రేడియో మా గురువారు డాక్టర్ మంగళపల్లి బాలమురళి కృష్ణారెడ్డి గారు సార్, ఆల్వేస్ మై మదర్ ఇన్స్టిట్యూషన్. సో వాయిస్, హౌ టు యూస్ వాయిస్, హౌ టు యూస్ మైక్, టైమింగ్. అప్పుడు రికార్డెడ్ ప్రోగ్రామ్ లేదు, అన్ని ప్రోగ్రామ్ లైవ్. సో 6-7 కాన్సర్ట్, 7 షార్ప్ స్టాప్ చేయండి. సో టైమింగ్ గురించి
చాలా చాలా సార్ చెప్తూ ఉండేవాళ్ళు. చెప్తారా మా ఊరు ఇప్పుడు చాలా వర్షం ఉంది, అన్ని జగాలు నీరు నీరులో చాలా ప్రాబ్లం. 30 ఇయర్స్ కేరళలో ఇద్దరు ఇద్దరు రెయిన్ ప్రాబ్లం కాదు, ఆల్వేస్ నో వాటర్ లేదు ప్రాబ్లం. ఇప్పుడు చాలా రేర్ టీవీలో చూస్తాను నేను, కేరళలో లేదు. అక్కడెక్కడ ట్రావెల్ చేసి హైదరాబాద్, వైజాగ్, బెంగళూర్, మద్రాస్. చాలా ఇష్టం, చాలా స్ట్రెస్, శ్రమం కూడా. ప్రతిరోజు హోటల్లో భోజనం చేసి సేమ్ టైమింగ్, డిసిప్లిన్ కాదు. ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ 4 o'clock ఎయిర్పోర్ట్, 4 a.m. చాలా లేట్ గా కాన్సర్ట్, కాన్సర్ట్ తర్వాత డిన్నర్. సో లేట్ గా నిద్ర చేసిన లేట్ గా నెక్స్ట్ డే. సో ఎక్సర్సైజ్ చాలా ప్రాబ్లం. మంచి వారు, మంచి జనాలు మేచేది చాలా. భోజనం కూడా బాలమురళి సార్ 4 southern states గురించి సాంగ్ రాస్తారు, అన్నములకు ఆంధ్రము. సో ఆంధ్రలో తణుకు, గోదావరి సైడ్ లో చాలా మంచి భోజనం. చాలా స్పైసీ ఇష్టం లేదు, ఇష్టం లేదు. గోదావరి నదిలో చేప పేరు శీలావతి, శీలావతి ఫిష్, ముగలాయి క్విజిన్ చాలా ఇష్టం. మీ ఇష్టాలు తెలుసుకున్నాం, మీ ఊరు గురించి కూడా తెలుసుకున్నాం. మీ అంటే మీ పూర్వీకుల గురించి, మీ ఎడ్యుకేషన్ గురించి మా శ్రోతలకి కొంచెం వివరిస్తారా? పూర్వీకులు మా మా ఫ్యామిలీలో స్త్రీ మేధావిత్వం, లేడీస్ చాలా ఇంపార్టెంట్, జెంట్స్ ఇంపార్టెంట్ కాదు. సో మా మదర్స్ మదర్స్ మదర్ అమ్మ 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 చాలా మ్యూజిక్, చాలా చాలా లవర్ మ్యూజిక్ తెలిసిన వారు కూడా విద్వాంసులు. అక్కడ కేరళలో మ్యూజిక్ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేసి చాలా పెద్ద పెద్ద విద్వాంసులు అక్కడ ఇన్వైట్ చేసి, హరికేశన్ అల్లూరు ముత్తయ్య భాగవతర్, డాక్టర్ శమ్మంగిరి సింగాసయ్య, జిఎన్ బాలసుబ్రహ్మణ్యం, ముసిరి సుబ్రహ్మణ్యం, ఫుల్ లిస్ట్. అక్కడ మంచి మంచి మ్యూజిషియన్స్ ప్రిపేర్ చేసి కాలేజ్లో. ఇప్పుడు కాలేజ్ ప్రోడక్ట్స్ చాలా మంచి కాదు, గురు పరంపర చాలా బాగుంది. అప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ కూడా చాలా హై స్టాండర్డ్ 1940s 1950s. మా ప్రథమ గురు పెచ్చూరు హరిహర సుబ్రహ్మణ్య పేరు, త్రివాండ్రంలో తిరువనంతపురంలో చాలా చాలా మంచి మ్యూజిషియన్. బట్ కేరళ ట్రివాండ్రం స్వాతి తిరునాల్ మ్యూజిక్ కాలేజ్ ప్రోడక్ట్. అక్కడ రేడియో కూడా ఆల్ ఇండియా రేడియో, బిఫోర్ ఆల్ ఇండియా రేడియో ట్రావెన్ కోర్ రేడియో, అమ్మ మహారాణి, మా మదర్స్ మదర్స్ మదర్ పేరు సేతు పార్వతి బాయ్, నార్మల్ అవరుడే కొడుకు లాస్ట్ మహారాజా చిత్ర తిరునాల్ రామవర్మ. సో బికాస్ షీ వాజ్ ద మదర్ ఆఫ్ ద మహారాజా, అమ్మ మహారాణి జనరల్లీ అమ్మ మహారాణి. అమ్మ మహారాణి స్టార్టెడ్ మ్యూజిక్ కాలేజ్, స్టార్టెడ్ రేడియో స్టేషన్ ఇన్ ట్రివాండ్రం. సో ఇప్పుడు ఈ స్టూడియో చూస్తే ఎగ్జాక్ట్లీ ట్రివాండ్రం ఏఆర్ స్టూడియో, ఎగ్జాక్ట్లీ ఫోటో కాపీ లైక్ దిస్ అండి. అన్ని సో ఇప్పటి వరకు మనం మీ గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాము, శ్రోతలకి ఇంకా చెప్పాల్సింది చాలా ఉంది. ఇంతక నుంచి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రతి ఒక్క మాటలోనూ బాలమురళి కృష్ణ గారి గురించి వస్తుంది. ఆయన గురించి ఇంకొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాము ఆయన పాట పాడిన విన్న తర్వాత. మీరు వింటున్నారు ఇవాళ మనసులో మాటలో, మనతో పాటు గెస్ట్ ఉన్నారు ట్రావెన్కోర్ రాయల్ ఫ్యామిలీకి చెందిన సంగీత విద్వాంసులు శ్రీ అశ్వతి తిరునాల్ రవివర్మ గారు. అండ్ ఆయనతో మాట్లాడదాం, ఇంకొన్ని విషయాలు మనం తెలుసుకుందాం సంగీతానికి సంబంధించి అండ్ ఆయన లైఫ్కి సంబంధించిన విషయాలు. వింటున్నామండి ఆల్ ఇండియా రేడియో ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.
మనస ఓ మూగ మనస చెలి నీవు నాటక రంగా నీవే మనస తెగిన పతంగా నీవే ఎందుకు వలచేవో ఎందుకు వగచేవో ఎందుకు రగిలేవో ఏమై మిగిలేవో ఎందుకు రగిలేవో ఏమై మిగిలేవో మౌనమే నీ భాష ఓ మూగ మనస ఓ మూగ మనస కోర్కెల చెల నీవు ఊరిమి వల నీవు ఊహల ఉయ్యాలవే మనస మాయల దయ్యానివే లేనిది కోరేవు ఉన్నది వదిలేవు ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు మౌనమి నీ భాష ఓ మూగ మనస తలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు కళ్ళలు కాగానే కన్నీరుతావు మౌనమి నీ భాష ఓ మూగ మనస ఓ మూగ మనస సచ్ ఎ బ్యూటిఫుల్ సాంగ్ కదా సార్ yes welcome back and ivala manto patu mana studio lo unnaru Travancore royal family ki chendina sangeetha vidwansam sri Ashwathi Tirunal Rama Varma garu and aitho pratyeka karyakramam ee roju manu chestu unnamo sir paata vinnamo meeru favorite shishyulani ayiki vinnamo so aitho mi anubandham ela undedi our 18 years 1995 నేను మెడ్రాస్లో పోయి సార్ ఇంటిలో పోయి మొదలుగా తెలియదు జస్ట్ లైక్ దట్ పోయి మీరు ఎవరు సార్ మాకు మీ పాట మీద చాలా ఇష్టం శిష్యు మాకు చాలా ఆశ మీ శిష్య చేయడం ఒక పాట ఇప్పుడు నేను ఐ విల్ సింగ్ వినండి డిసైడ్ చేయండి చెప్పి ఒక పాట నేను బాలమురి సార్ త్యాగరాజం మేళ దిం 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 ననన దిం ననన దిం తనన తోం తలాంగు తగదోం తగ తగదోం న తలాంగు తగదోం తగ తగదోం న తలాంగు తగదోం తగ తగదోం న దిర దిర తోం తగ దిం నన లైక్ దట్ సో సార్ బాలమూలి సార్ మృదంగ విద్వాంసులు సో మృదంగ బ్రెయిన్ మృదంగ బుద్ధిలో దిస్ టైప్ ఐడియాస్ తలాంగు తగదోం తగ తగదోం న లైక్ ఫైర్ వర్క్స్ అండి సో చాలా కష్టం అది తెలంగాణ చాలా బ్యూటిఫుల్ టుడే సో సార్ విని చాలా ఆనంది హ్యాపీ సో హీ ఆస్క్డ్ మీ యూ లివ్ ఇన్ మద్రాస్ నేను కేరళను సో యూ హావ్ వర్క్ ఇన్ మద్రాస్ నో దెన్ యూ విల్ కమ్ ఫ్రమ్ కేరళ జస్ట్ టు లెర్న్ ఫ్రమ్ మీ సో ఐ సెడ్ ఎస్ యు ఆర్ నాట్ మ్యారీడ్ నో యూ డోంట్ హ్యావ్ జాబ్ నో very lucky so first 3 days and 5 days and okay. 1 week from Kerala to Madras poi sir inti pakka hotel lo so morning 9 to evening 5 to 6 sir intilo okay so
తర్వాత మోర్ అండ్ మోర్ టైం, వన్ మంత్ టూ మంత్స్ అండ్ సార్ టూర్ చేసిన టైం ఇక్కడ కూడా హైదరాబాద్ చాలా మంది చాలా టైమ్స్ రవీంద్ర భారతి కాన్సర్ట్ జస్ట్ టు లిసన్ ఐ యూస్ టు కమ్ విత్ హిమ్ టు రాజమండ్రి టు విజయవాడ టు కాళహస్తి తిరుపతి సో మెనీ ప్లేసెస్ ట్రావెల్ కూడా సో జస్ట్ లెర్నింగ్ టూ అవర్స్ క్లాస్ లేదు ఫుల్ టైమ్ సో సపోజ్ ఇన్ రేడియో హీ హాస్ ఇంటర్వ్యూ లైక్ దిస్ హౌ హీ విల్ బిహేవ్ హౌ హీ విల్ టాక్ సో ఐ గాట్ టు లెర్న్ సో మచ్ సరే మీరు చెప్తూ ఉంటే మీ ఇద్దరి అనుబంధం చాలా ఉందని అనిపిస్తుంది. అయితే మాకు ఒక విషయం చెప్పండి, అంటే మామూలుగా గురు శిష్యుల బంధం స్ట్రాంగ్ గా ఉండాలంటే ఏం చేయాలి, మీరు పాటించిన సీక్రెట్స్ ఏంటి? అది ఇప్పుడు పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్, బ్రదర్ సిస్టర్ రిలేషన్షిప్, హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్, అన్ని డిఫరెంట్. గురు శిష్య సంథింగ్ స్పెషల్ విచ్ వేరే ఏమి రిలేషన్షిప్ కంపేర్ చేయలేము. సో స్పెషల్ ఇప్పుడు దిస్ టైం మోడర్న్ లైఫ్ స్టైల్లో చాలా లెస్ అండ్ లెస్. అది బాలమురళీకృష్ణ టైప్ మహాగురు 18 ఇయర్స్ కూడా స్పెండ్ చేసిన చాలా 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 పెద్ద భాగ్యము. ఇప్పుడు స్కైప్ లో హాఫ్ అన్ అవర్ క్లాస్, ఓకే హాఫ్ అన్ అవర్ 30 మినిట్స్, $100 పే, ఫినిష్డ్ అయిపోయింది. సో చాలా చాలా మెకానిక్ చాలా పని ఇప్పుడు కూడా ఉంది. అన్ని రిలేషన్షిప్ కమర్షియల్ కాదు, చాలా రేర్ ఇప్పుడు. అది గురు మైండ్ నెక్స్ట్ ఏం కావాలి, గురు ఏం వాట్ హీస్ గోయింగ్ టు టెల్ వీ నో. సో నౌ ఐ హావ్ వన్ స్టూడెంట్ కాల్డ్ అమృత. సపోజ్ షీ ఈస్ హియర్ అండ్ యూ ఆస్క్ మీ ఏ క్వశ్చన్, బిఫోర్ ఐ టెల్ షీ విల్ నో దిస్ వాస్ గోయింగ్ టు బి మై ఆన్సర్. సేమ్ ఐ హ్యాడ్ విత్ బాలమురళి సార్. బాలమురళి సార్ సో మెనీ టైమ్స్ బిఫోర్ హీస్ గోయింగ్ టు టాక్ ఐ ఆల్రెడీ నో వాట్ హీస్ గోయింగ్ టు సే. తెలిసిన టైం సింగింగ్ కు చాలా హెల్ప్, సాహిత్యం తెలిసిన వారి ఇన్స్ట్రుమెంట్ కు చాలా హెల్ప్, బోత్ కాంప్లిమెంటరీ. అంటే సార్ ఇక్కడ ఒక విషయం, అంటే మామూలుగా ఓకలిస్ట్కి ఎవరికైనా కూడా వాళ్ళు ఓకల్గా పాటలు పాడుతూ ఉంటారు, కీర్తనలు చేస్తూ ఉంటారు, ఖచ్చితంగా వాళ్ళు ఒక ఇన్స్ట్రుమెంట్ నేర్చుకుంటే బాగుంటుందంటారా? చాలా సార్, 100% బాగుంది. నాట్ జస్ట్ బాగుంది, నెసెసరీ కావాలి ఇన్స్ట్రుమెంట్ ఫర్ ఓకలిస్ట్, వయలిన్ ఫర్ కర్ణాటిక్ ఓకలిస్ట్, వయలిన్ ఆర్ వీణా తెలిసిన టైం చాలా శుద్ధ గమకం సటిల్ వేరియేషన్స్ చాలా హెల్ప్ ఇన్స్ట్రుమెంట్ నాలెడ్జ్. సో విజువలైజ్ ఈవెన్ ఫర్ టీచింగ్, నేను ఇక్కడ హైదరాబాద్ మాక్సిమం ఫర్ టీచింగ్ అయిక. సో పదని సో అన్ని 3 టైమ్స్ నీ, బట్ ఈచ్ నీ ఇస్ డిఫరెంట్. పదని కొంచెం లెస్, పదని ఆల్ ఫోర్ నీ, బట్ ఈచ్ నీ దట్ డిఫరెన్స్ ఇఫ్ యూ నో ఇన్స్ట్రుమెంట్ టు సింగ్ అండ్ టు షో ఆల్సో నీ లైక్ దట్ దే కెన్ విజువలీ షో, సో స్టూడెంట్స్ కెన్ అండర్స్టాండ్ మోర్ ఈజీ. మీరు చెప్తూ ఉంటే మీ స్టూడెంట్స్ ఎంత అదృష్టవంతులు అనిపిస్తూ ఉంది. అంటే సంగీతం గురించి ఏమాత్రం అవగాహన లేని నాకే ఇంకా వినాలి అనిపిస్తుంది క్లాస్. సో ఇంకా మాట్లాడుతాం సార్ మీ టీచింగ్ స్టైల్ గురించి, వాటి గురించి ఒక చిన్న పాట విన్న తర్వాత. మీరు వింటున్నారు ఆల్ ఇండియా రేడియో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ట్రావెల్ కోర్ రాయల్ ఫ్యామిలీకి చెందిన సంగీత విద్వాంసులు శ్రీ అశ్వతి తిరునాల్ రామవర్మ గారు. ఆయనతో ప్రత్యేక కార్యక్రమం మనం ఈరోజు చేస్తూ ఉన్నాము, ప్రసారం చేస్తూ ఉన్నాము. వెంటనే ఉండండి, నేను ఆచార్యను.
బాలమురళి గారి పాట విన్నాము అండ్ తిల్లనా. యా సార్, మీరు రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చారు? రాయల్ ఫ్యామిలీ కాదు, ఎక్స్ ఎక్స్ రాయల్. ఓకే, సో అంటే ఇప్పటికీ వి ఫీల్ లైక్ అంటే మీరు డౌన్ టు ఎర్త్ ఉంటారు కాబట్టి మీరు అలా చెప్తారు. సో ఎలా మీకు ఇంట్రెస్ట్ ఏర్పడింది సంగీతం నేర్చుకోవాలి అని చిన్నతనంలో? చిన్నతనంలో మాకు సంగీతం ఆల్వేస్ చాలా 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 ఇష్టం. బట్ మై మోర్ సంగీతం విని చాలా ఇంట్రెస్ట్. మై సెల్ఫ్ సింగింగ్ ఇంట్రెస్ట్ లేదు అప్పుడు. సో మోస్ట్ మ్యూజిషియన్స్ 3-5 ఏజ్ లో స్టార్ట్ చేసి 10-15 లో పర్ఫార్మెన్స్ స్టార్ట్. నేను 14 ఇయర్స్ లో ఫస్ట్ లెసన్ సారీగా స్టార్ట్ చేసి ఒక 20-21 ఇయర్స్ లో పర్ఫార్మెన్స్. సో చాలా లేట్ స్టార్టింగ్. స్కూల్లో మ్యూజిక్ గ్రూప్ ఉంది, అప్పుడు మా బెస్ట్ ఫ్రెండ్ బాలుడు జయకృష్ణన్ అని చెప్పి, సో హీ వాజ్ పార్ట్ ఆఫ్ ద గ్రూప్. సో ఐ జస్ట్ వాంటెడ్ టు స్పెండ్ టైమ్ విత్ హిమ్. సో ఐ జాయిన్ ద మ్యూజిక్ గ్రూప్. అప్పుడు అమ్మ మహారాణి ఉంది 1982-83. సో అమ్మ మహారాణి మ్యూజిక్ చాలా ఇష్టం బట్ పర్సనాలిటీ చాలా డామినేటింగ్. సో మై గ్రాండ్ మదర్ మై మదర్ ఆల్ దోస్ జనరేషన్స్ బై ఫోర్స్ షీ ట్రైడ్ టు టీచ్ దెమ్ మ్యూజిక్ విత్ వెరీ నెగటివ్ రిజల్ట్స్. సో ఐఎమ్ గ్రేట్ గ్రాండ్ సన్. సో చిన్న బాలుడు మ్యూజిక్ కోసం ఇంట్రెస్ట్ ఉంది చూసి మా ఎంకరేజ్ చేసి మా గురువుగారు ఎవరు సెలెక్ట్ చేస్తారు అమ్మమ్మ ట్రివాండ్రంలో అన్ని మ్యూజిషియన్స్ ఇంటర్వ్యూ చేసి బాగుంది మంచి మ్యూజిషియన్ సెలెక్ట్ చేసి మా గురు వెచ్చూర్ హరిహర సుబ్రహ్మణ్యం. ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ దట్ షీ పాస్డ్ అవే మై గ్రేట్ గ్రాండ్ మదర్. బట్ ఇంట్రెస్ట్ హ్యాడ్ కమ్. దెన్ స్టడీస్ వద్దు, మ్యారేజ్ వద్దు, కెరియర్ వద్దు, ఫుల్ మ్యూజిక్ మ్యూజిక్ మ్యూజిక్. సో ఇప్పుడు కూడా సేమ్ స్టిల్ కంటిన్యూ అలా గడిచిపోయింది మీ చైల్డ్హుడ్ తరపు మ్యూజిక్ నేర్చుకోవటము ఇలా మీరు ఆర్గనైజ్ చేయటం కన్సర్న్స్ ఆర్గనైజ్ అది మెనీ ప్లేసెస్ రెమ్యూనరేషన్ విల్ బి వెరీ బ్యాడ్ సౌండ్ సిస్టమ్ చాలా బ్యాడ్ ఆర్ వన్ గుడ్ సింగర్ విత్ బ్యాడ్ వయలిన్ బ్యాడ్ సో అన్ని మెంటలీ ఐ ఫీల్ ఓ ఇట్ షుడ్ బి లైక్ దిస్ షుడ్ బి లైక్ దిస్ సో ఐ స్టార్టెడ్ ఆర్గనైజింగ్ మై సెల్ఫ్ and musicians who come there are very happy. They feel like coming again and again. So now 20 years I have had a festival. It's always because Navaratri, Diwali, they all change every year. Navaratri time lo special ga 10 days chestu untaru anta. Navaratri maha festival kadu, chaala chaala 100 years 150 years old festival. Okay, that's what you chepthara. Navaratri mandapam అక్కడ లేడీస్ వద్దు ఫర్ సింగింగ్, ఈవెన్ ఫర్ లిసనింగ్. సో ఈవెన్ ఫర్ లిసనింగ్ లేడీస్ హావ్ టు సిట్ అవుట్ సైడ్. సో నేను మాకు 16 ఇయర్స్ లో ఐ కుడెంట్ అండర్స్టాండ్ బికాస్ నవరాత్రి ఇస్ ఫర్ దేవి లేడీ అండ్ లేడీస్ ఆర్ నాట్ అలౌడ్. సో ఐ స్టార్టెడ్ క్వశ్చనింగ్. సో ఫ్రమ్ మై ఏజ్ 16 22 years I fought and fought and fought and fought and fought. Then only in 2006 only ladies were allowed. Both to sing and to listen. So that is a big thing at that time. So but my festival, because Navaratri Mandapam only Hindus are allowed. The gentlemen, they have to take off their shirt. They have to wear dhoti down. Ladies have to wear sari. Even no churidar is not allowed. So many restrictions are there. So I am much more I believe more in freedom than restriction. So the existing festival we can't do more than a certain bit.
So I started my own festival, okay, where it is completely free, okay, even there are no tickets, anybody can come. Okay. Then so many Western people, they come wearing shorts, mm-hmm, and full 3 hours concert, and dates are fixed, January 4 to 13. Okay. Every year, okay, in Tiruvananthapuram, mm-hmm, in the palace where Maharaja Swati Thirunal lived. Oh. So now this year, 20 years the festival. You're going to celebrate. No, then, oh, next year, next January 21st. Okay, Mona January lo chesaru. Okay. So when I started the festival, I had nice black hair like you have. So the festival tension kosam full hair. And the experience kanipistundi. అన్ని లైఫ్ లో ఛాలెంజ్ ఉంది, జస్ట్ నాట్ ఓన్లీ మీ, ఈచ్ పర్సన్ యూ విల్ హ్యావ్ యువర్ ఛాలెంజ్. సో లైక్ దట్, సో ఐ డోంట్ లైక్ టూ మచ్ టు టాక్ అబౌట్ దట్ బికాస్ ఈ ఫెస్టివల్ ఈవెన్ ఫినాన్షియలీ ఇస్ ఎ బిగ్ ఛాలెంజ్, బట్ నోబడి forced me to have festivals. So okay, if you have, if you decide, okay, I'm going to do this, mm, automatically challenge will be there. Yes. So then to do that and then say, oh, you know, it's very, mm, tough, that is bad. So I'm more, I have thankful feeling. Okay. More than that. But you have a lot of concerts, right? Yes. What do you think about the concerts? Hey. What do you think about the concerts? What do you think about the ఇక్కడ సప్తపర్ణి కూడా హైదరాబాద్ లో సప్తపర్ణి స్పెషాలిటీ సేమ్ వెన్యూ ఫస్ట్ ఈ రోజు రేపు టూ డేస్ మాకు క్లాస్ ఉంది. సో వేర్ ఎవర్ ఐ టీచ్ చేసిన జగాలు మాకు చాలా ప్రియం. Okay. So, the same place when I give concert, mm-hmm, I feel it's like one family. Anyway, I've been teaching there 2 days. Okay. So, and I prefer smaller space than very big hall. Mm-hmm. So, sometimes there won't be space for the people. Okay. But we are all together very close. So, okay, while listening, if a listener says, mm-hmm, aha, mm-hmm, I can hear that. Uh-huh. So, that closeness and intimacy. So, Saptaparni is chala chala top venue. Yes. ఇక్కడ ఇప్పుడు ఆగస్ట్ 15th కాన్సర్ట్ ఉంది సప్తపర్ణి బంజారా హిల్స్ దట్ ఇస్ నియర్ కల్పా స్కూల్ ఈవినింగ్ 5 o'clock దేర్ ఇస్ అ కాన్సర్ట్. దట్ కాన్సర్ట్ ఇస్ సెలబ్రేషన్. సప్తపర్ణి 2008 ఫస్ట్ విజిట్, ఇప్పుడు ద 10th ఇయర్ మొదలు. ఇఫ్ సమ్వన్ స్పీక్ కన్నడ, సమ్బడి స్పీకింగ్ తెలుగు, ఇది కన్నడ ఇది తెలుగు మాకు తెలియదు. ఇప్పుడు సప్తపర్ణి వైజాగ్ 2-3 ప్లేసెస్ అగైన్ అండ్ అగైన్ వచ్చి కొంచెం 3-5% తెలుగు స్టార్టెడ్. సో బై 20th యానివర్సరీ ఫుల్ ఇంటర్వ్యూ తెలుగులో. ఇప్పటికే మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు, మీకు ఇంగ్లీష్ హిందీ పర్వాలేదు, తమిళ్ మలయాళం కన్నడ ఫ్రెంచ్ కూడా వచ్చు కదండి. ఇంగ్లీష్ హిందీ తమిళ్ మలయాళం 4 లాంగ్వేజెస్ ఏమీ ప్రాబ్లం లేదు. తెలుగు కూడా ప్రాబ్లం లేదు, తెలుగు కన్నడ కొంచెం ఫ్రెంచ్ కొంచెం. అయినా కూడా మీరు మ్యూజిషియన్ అండ్ రైటర్ అండ్ ఆల్సో విన మాస్టర్ ఇవన్నీ. రైటర్ ఫుల్లీ 100% ఇంగ్లీష్. మాట్లాడదాం దాని గురించి ఒక చిన్న పాట విన్న తర్వాత. ఈరోజు మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ట్రావెల్ కోట్ ట్రావెల్ ఫ్యామిలీకి చెందిన సంగీత విద్వాంసులు శ్రీ అశ్వతి తిరునాల్ రామవర్మ గారు. అండ్ ఆయనతో మనం మాట్లాడుతూ ఉన్నాము, ఇప్పుడు ఒక పాట విన్నాము, పాట విన్న తర్వాత ఇంకొన్ని విషయాలు ఆయన గురించి తెలుసుకుందాం. వెంటనే ఉండండి ఆల్ ఇండియా రేడియో ఎఫ్ఎం రేడియో 101.9 వినబోతో జీవితం రంగులు. స్నాప్ అవుట్ ఇద్దాం ఆయనతో, అది మన ట్విట్టర్లో వేస్తాం.
I'll take a selfie. పాట ఆడుతూ ఉంటారు, వాళ్ళ పాట మనం విని ఆనందిస్తూ ఉంటాం. సో అలా ఈరోజు పాటే కాదు, మాటలతో కూడా మనల్ని ఆనందింపజేయడానికి మన స్టూడియోస్కి వచ్చారు ట్రావెల్ కోడ్ రాయల్ ఫ్యామిలీకి చెందిన సంగీత విద్వాంసులు శ్రీ అశ్వతి తిరునాల్ రామవర్మ గారు. అండ్ ఆయనతో మనం ఉన్నాం ఈరోజు స్టూడియోలో. అండ్ ఇంకా ఆయన గురించి మనం తెలుసుకుంటున్నాము. సార్, ఇప్పుడే పాట విన్నాము. అండ్ ఇప్పటి వరకు మీరు మ్యూజిక్ గురించి, మీ లైఫ్ గురించి చెప్తూ ఉన్నారు. సో మీరు ఏదైతే టీచ్ చేస్తూ ఉంటారో, టీచింగ్ స్టైల్ కొంచెం డిఫరెంట్ అని విన్నాను, దాని గురించి కొంచెం చెప్తారా? టీచింగ్ స్టైల్ మాకు, నేను మహాగురు ఫీలింగ్ కాదు, నేను కూడా స్టూడెంట్. సో ఓకే, ఐఎమ్ లెర్నింగ్, కమ్ యూ ఆల్స్ విల్ ఆల్ లెర్న్ టుగెదర్ లైక్ దట్. సపోజ్ ఆర్ మోర్ షేరింగ్ సిమిలర్ మ్యూజిక్ కాన్సర్ట్ కూడా వీ కెన్ ప్రెసెంట్. మీరు అక్కడ, నేను ఇక్కడ, వినండి చూడండి నేను పాడతాను. అక్కడే కాదు, నేను ప్రెసెంట్ చేయలేదు, నేను షేర్ చేస్తాను. సో రండి, సో కూర్చుండి వినండి కాదు, రండి విల్ ఆల్ ఎంజాయ్. సో త్యాగరాజ మీన్స్ see this Tyagaraja. I suppose I have a box of chocolates and I am giving people. It's not giving, I am sharing only. Yes, I'll also yes. eat, you also eat, we'll all eat. So like that, music is like for me one celebratory thing where anni participate chesi actively passive akara kaadu actively involved. That's why I chinna venues maaku chaala priyam. So teaching time kuda maaku chaala మెమరీ ఉంది. బిగినింగ్ స్టేజెస్లో మా పాటు హౌ బ్యాడ్ ఇట్ వాస్, మా గురువు గారుకు హౌ మచ్ కష్టం ఉంది జస్ట్ టు గెట్ వన్ నోట్ కరెక్ట్లీ ఇన్ మై థ్రోట్. సో ఐ రిమెంబర్ దాట్. సో వెన్ స్టూడెంట్ మేక్స్ మిస్టేక్ ఐ డోంట్ గెట్ యాంగ్రీ, ఐ విల్ బి వెరీ పేషెంట్, వెరీ పేషెంట్. అండ్ when it's a very hard subject for chinna pillalu, they should not feel that oh gauravamaina kashtamaina vishayamu, gauravamaina it is, gauravamaina kashtamaina kude, but without highlighting that we say, no come we can do also slowly. So patillana patillana will have one phrase which will be very fast. So సో యూ జస్ట్ హియర్ ఓ మై గాడ్. సో వెరీ, సో ఐ విల్ స్లో ఇట్ డౌన్ అండ్ కట్ నొమ్ కిట తక, సో దట్ వెరీ ఈజీ. దెన్ నమ్ కిట తక తకిట ధిమిత ధీమిత తకిట కట్ చేసి కట్ చేసి ఓకే నౌ విల్ రిపీట్. సో నొమ్ కిట తక నమ్ కిట తక తక దెన్ నొమ్ కిట తక నమ్ కిట తక. సో స్లోలీ 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 స్పీడ్ ఇంక్రీస్ చేసి, సో దే స్టూడెంట్స్ వోంట్ రియలైజ్ స్లోలీ దే ఆర్ గోయింగ్ అప్. దెన్ ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ వెన్ యూ సీ ఓ మా ఐఎమ్ సింగింగ్ దిస్ ఆ నాకే వచ్చింది, సో దే కాంట్ బిలీవ్. ఓకే, సో ఈజీగా. సో మోర్ వర్క్ ఫర్ మీ బట్ స్లోలీ somebody has to do the work. Yes, so if I just sing don't get anything, okay you sing, then 2 months work for them. So ante idantha vibrant ga anipistundi, you are for the people in the people. So how do you feel like? I feel like that only. Even royal family chepina original royal family ideal was like that, that they are their prajalu. So even god kude purandara dasa kannada lo composition తొండరిగే తొండరి. సో దేవుడు దాసరిగే దాసరు, దేవుడు దాసులకు దాసులు. సో ఫర్ ద భక్తాస్ హీ ఈజ్ అ
దాస ఫర్ ద భక్తాస్. భక్తాస్ ఏం కావాలి దేవుడు చేస్తాడు. సో ఒరిజినలీ దట్ వెదర్ మహారాజా ఆర్ పొలిటీషియన్ ఆర్ గాడ్ ఎనీబడి హూస్ అ రూలర్ యాక్చువల్లీ దే షుడ్ బి ద సర్వెంట్ ఆఫ్ ద పీపుల్. But now, even with Maharajas and with politicians, it's the opposite. They feel we are Devudu. Okay. So that ahankaram creates a problem, a lot of problems, whether it is with politicians or Maharajas or famous people, superstars, celebrity, anni ahankaram is same for everyone. Okay. Actually, ippudu present Carnatic and Hindustani music sevete unnayi mana Career started taking off because of YouTube videos. Okay, so YouTube lo chaala videos undi. First 2007-2008 maa YouTube fans anni America. Ikkada slow internet connection nahi, so buffering. So, no, no. So, ippudu kuda ikkada kuda ekku ayipoyindi. Ippudu ikkada chaala bagundi. So aa time lo one fan mail will come. Oh, Varma garu, I like your music. నేను కాలిఫోర్నియాలో, నాకు తెలియదు అప్పుడు కాలిఫోర్నియాలో వచ్చి మా మ్యూజిక్ విని ఫ్యాన్, స్ట్రేంజ్, ఐ కుడ్ నాట్ ఇమాజిన్ ఇట్ దట్. రియాలిటీ షో టీవీ చాలా ఫ్యాన్స్, ఫ్యూషన్ నేను ఏమీ కాదు, ప్యూర్ క్లాసికల్ మ్యూజిక్. నేను కలాముడు, నేను బిగ్ అబ్దుల్ కలాం ఫ్యాన్. ఆయన కూడా మీ ఫ్యాన్ అని చెప్పారు. మాకు రాష్ట్రపతి భవన్ లో ఇన్వైట్ చేసి, అక్కడ స్టే చేసి, కాన్సర్ట్ చేసి చాలా చాలా మంచి వారు. నేను ప్రెసిడెంట్ కాదు, బిఫోర్ ప్రెసిడెంట్ కూడా అబ్దుల్ కలాం ఫ్యాన్, ఆఫ్టర్ టర్మ్ ఇస్ ఓవర్ ఆల్సో అబ్దుల్ కలాం ఫ్యాన్. చాలా డిఫరెంట్, నార్మల్ పొలిటీషియన్స్ టైప్ కాదు, సేమ్ ఈవెన్ హెయిర్ స్టైల్, వే ఆఫ్ స్పీకింగ్, ఎవ్రీథింగ్ సేమ్. సో నాకు చాలా ఇష్టం అబ్దుల్ కలాం. దట్ టైప్ పీపుల్ అన్ని ఫీల్డ్ లో కావాలి, సింపుల్ జెన్యున్. నేను ఇప్పుడు ఇప్పటి వరకు అంటే నా మైండ్లో ఉండేది చాలా కష్టం కర్ణాటక మ్యూజిక్ నేర్చుకోవడం, హిందుస్థానీ నేర్చుకుంటే. మీరు ఏవైతే చెప్తూ ఉన్నారో అవన్నీ వింటూ ఉంటే అబ్బా నిజంగా నేను మిస్ అయిపోయానేమో అనిపిస్తుంది. సాధన చేస్తే ఏదైనా సాధ్యం అవుతుంది మనకి. అన్ని కార్ డ్రైవ్ చేసినా, టెన్నిస్, టెన్నిస్ అన్ని ఫీల్డ్ కష్టం. జనరల్ గా మీ హాబీస్ ఎలా ఉంటాయి? హాబీస్ చాలా బుక్స్ రీడ్ చేస్తాను ఇంగ్లీష్ లో. బుక్స్ నెంబర్ వన్, ఫుడ్ ఆల్సో, ఈచ్ ప్లేస్ అక్కడ స్పెషాలిటీ, డబుల్ కా మీఠా, డబుల్ కా మీఠా, హలీమ్, అన్ని 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 విషయాలు నేను అన్ని టేస్ట్ చేశాను, అన్ని రుచులు. ఆంధ్రలో నెంబర్ వన్ ఫుడ్ టిల్ నౌ గోదావరి తణుకు, టిల్ నౌ ఫర్ మీ వెరీ 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 గుడ్. ద వే దే సర్వ్ హృదయాలు, జస్ట్ సో మచ్ హాస్పిటాలిటీ, మర్యాద, సో గుడ్. ఈవెన్ ఇఫ్ దే గివ్ వాటర్, మంచి నీరు కూడా చాలా టేస్టీ. మాకు కేరళ డ్యూరింగ్ మై చైల్డ్హుడ్ చాలా బ్యూటిఫుల్ సీనరీ, సేమ్ టైప్ సీనరీ, అమలాపురం, రాజమండ్రి, దట్ ఏరియా. సో మాకు చాలా 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 ఇష్టం. దట్ సో మీరు ఫీల్ అవుతుంటారు కేరళ ఉన్నారు నస్టాల్జియా, హోమ్ టౌన్ లాగా, హోమ్ టౌన్. ఇప్పుడు స్టూడియో 2.5 AR స్టూడియో. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పటి వరకు మీరు ఆల్మోస్ట్ అంటే ఎన్నో కన్సర్ట్స్కి వెళ్ళి ఎన్నో ప్లేసెస్ చూశారు, చాలా రకాలుగా అంటే లైఫ్ని చూశారు. లైఫ్ గురించి మీ మాటల్లో
ఇప్పుడు అన్ని టీవీ ఛానల్లో మహా గురుస్ విత్ బిగ్ బియర్డ్స్ టెల్లింగ్ అస్ హౌ టు లివ్, హౌ టు ఫైన్. సో నేను ప్రీచర్ కాదు, నేను లిసనర్ లెర్నర్. Yes, of course. And ఈ మాటలో what do you feel like is? Just be genuine. Genuine తెలుగు మాకు తెలియదు. Genuine, what's the word in Telugu? Not fake, not pretend. నేను కూడా అంటే మీతో మాట్లాడుతుంటే ఇంగ్లీష్ లో వెళ్ళిపోతున్నాను చెప్తాను. తెలుగులో హౌ హౌ విల్ యు సే జస్ట్ బి జెన్యూయిన్? నిజాయితీగా. నిజం దట్స్ ఆల్. ఏ విషయంలో అయినా. సో ఈ ఈవెన్ ఇఫ్ నిజం, ఇఫ్ యు ఆర్ జెన్యూయిన్ అండ్ బ్యాడ్ ఇస్ బెటర్ దాన్ ఫేక్ గుడ్. సో జస్ట్ జెన్యూయిన్ దెన్ నో ప్రాబ్లం. ఓకే. సో ఇప్పటి వరకు మీ మ్యూజిక్ జర్నీ ఏదైతే ఉందో మ్యూజిషియన్ గా కష్టం లిరిక్స్ మెమరైజ్ చేసింది. సో టైం కూడా దెన్ ఫర్ రిలాక్సింగ్ యూట్యూబ్ పోయి కామెడీ వీడియోస్ చాలా చాలా కామెడీ వీడియోస్. సో ఫర్ రిలాక్సింగ్ 100% వాట్సాప్ కూడా ఫన్నీ క్లిప్స్ కీప్ కమింగ్. సో రైటింగ్ ఐ వాంట్ టు స్పెండ్ మోర్ టైం. బట్ ఎవ్రీథింగ్ టు ట్రెడిషనల్ మ్యూజిక్ కాకుండా ఫిల్మ్ మ్యూజిక్, వెస్ట్రన్ మ్యూజిక్ ఇలాంటి వింటుంటారా? చాలా 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 ఇష్టపడుతుంటారా? ఫిల్మ్ మ్యూజిక్, హిందీ ఫిల్మ్స్ ఫ్రమ్ బ్లాక్ అండ్ వైట్ టైం చాలా. కిషోర్ కుమార్ మాకు దేవుడు, నేను ఫ్యాన్ కాదు ఆ భక్తుడు. కిషోర్ కుమార్ వితౌట్ స్టడీయింగ్ మ్యూజిక్ వాట్ పర్ఫెక్షన్. ఐ ఫీల్ ఆల్ క్లాసికల్ మ్యూజిషియన్స్ షుడ్ లిసన్ మహోత్రఫీ కిషోర్ కుమార్ అండ్ సీ ఇంటోనేషన్. సాహిత్యం శుద్ధముగా, ఈచ్ సిలబుల్ విల్ బి లైక్ డైమండ్, లైక్ సో మచ్ క్లారిటీ, స్టడీనెస్, శృతి విల్ బి పర్ఫెక్ట్, మాడ్యులేషన్. సో సో మెనీ థింగ్స్ వీ కెన్ లర్న్. సో ఐ లిసన్ టు లాట్ అండ్ ఈవెన్ ప్రీ ఇండిపెండెన్స్ 1930s 1940s కుండన్ లాల్ సైగల్, దేవికా రాణి, పంకజ్ మల్లిక్, కేసీ డే, దోస్ పీపుల్. నేను ఫస్ట్ మొదలుగా యూట్యూబ్ లో సైగల్ వీడియోస్ నేను అప్లోడ్ చేసాను 2007. అప్పుడు ఫస్ట్ ఎవరు చూడలేదు సైగల్, జస్ట్ వాయిస్ విని. సో చెప్పారు చాలా ఫ్యాన్ సైగల్ కూడా మ్యూజిక్ నేర్చుకోవట్. సో ఇంకా మా లిజనర్స్ తో మీ మ్యూజిక్ గురించి అండ్ నెక్స్ట్ జనరేషన్ లో మ్యూజిక్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి ఎస్పెషల్గా లైక్ కర్ణాటక మ్యూజిక్ హిందుస్థాన్ ఇవి నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? చాలా, బికాస్ మన సంగీతం మనోధర్మ సంగీతం. సో స్వరం చెంగి సరిగా మరి సరి సరిగా మగమని సరి దరి లైక్ దట్ కంటిన్యూస్లీ ఇట్ హ్యాస్ టు కమ్. సో ఫర్ దాట్ వీ హ్యావ్ టు లిసన్ లిసన్ లిసన్. యూ సపోజ్ ఐ వాంట్ టు బి రైటర్, ఐ హ్యావ్ టు రీడ్ 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 దెన్ రైటింగ్ విల్ కమ్. లైక్ దట్ ఫర్ సింగింగ్, లిసనింగ్ ఇస్ నంబర్ వన్. నాట్ సపోజ్ ఐ హ్యావ్ కాన్సర్ట్, ఐ హ్యావ్ టు ప్రిపేర్ జస్ట్ ఫర్ దాట్ 5 minutes. నాట్ లైక్ దట్. As a daily life activity, we have to listen. And now on the internet, in YouTube and many other sites, so many old recordings are there, available free of cost. Just have to press one button. Yes. So listening is the only thing I have to tell. But that, many people have good voice, they are very intelligent, they are practicing hard, but listening is not there. Okay. So while my generation, I would take a train from Trivandrum to Cochin, 5 hours train trip, to hear one concert. Then night come back, so 10 hours train journey to hear one concert. Like that I used to do when I was a teenager. So that listening is a chala important chala 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 nerchukune vaaliki. Yes. So thank you so much andi. And alage ippudu meeru evaithe ee concert cheyabothunnaru saptapadi that gurinchi inkoka sari saptapadi now must be 6th 7th time singing there. సో ఆగస్ట్ 15th ఈవినింగ్ సాయంత్రం 5 టు 7:30 8 ఆగస్ట్ 15th సప్తపర్ణి ఎస్
he said that road number 8 Baljara Hills, mm-hmm. near Kalpa School. Okay. So I'm teaching students some songs now, today mm-hmm. and tomorrow. Mm-hmm. So if they sing well, that now I know they will sing well because today they already sang. Okay. So those songs I will get the students also to sing. Mm-hmm. So with it, hopefully it will be very okay. nice. Thank you so much. Thank you so much. First time in my life lo, first time mm. Telugu try chesi. Asala ga anipinchatledu meer first time Telugu lo maatladutunnaru ante. Sangeethaniki avadu levu, sangeethaniki bhasha levu ani antu untaru. Ee bhashalo aina sangeetham nerchukunna vaallu paadutu untaru and maatladutu undadu కొంచెం తక్కువగా ఉంటుంది. బట్ మీరు ఎక్కడా కూడా నాకు అనిపించలేదు, వింటున్న లిజినెస్ కూడా అదే ఫీల్ అవుతున్నారని నేను అనుకుంటున్నాను. చాలా భయము, చాలా సంతోషం, చాలా సంతోషం అండి. నిజంగా డౌన్ టు ఎర్త్ పర్సన్ ఈరోజు నేను కలిసినందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ మచ్ ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అండ్ ఇలాగే మీరు మీ స్టూడెంట్స్ని ఇంకా చాలా మందిని తీసుకురావాలి ముందుకి. అండ్ అలాగే వాళ్ళలో ఉన్న ఆ టాలెంట్స్ని ఎంత చక్కగా చెప్తున్నారో, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో, సో వాళ్ళందరికీ కూడా బ్రైట్ ఫ్యూచర్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అండ్ ఇంకొకసారి కూడా ఎప్పుడైనా కుదిరినప్పుడు ఇలాగే హైదరాబాద్ వచ్చినప్పుడు మా రేడియోకి రండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది ఇవాళ మన ఇంటర్వ్యూ ట్రావెల్ కోడ్ రాయల్ ఫ్యామిలీకి చెందిన సంగీత విద్వాంసు శ్రీ అశ్వతి తిరునాల్ రామవర్మ గారు మన స్టూడియోస్కి వచ్చి ఆయన వాల్యుబుల్ టైమ్ని మనతో స్పెండ్ చేసి ఎన్నో విషయాలు మనకి చెప్పారు, షేర్ చేసుకున్నారు. అండ్ ఇవాళ రేపు అండ్ ఎల్లుండి ఇక్కడ కన్సర్ట్ జరుగుతుంది సప్తపర్ణిలో కల్ప స్కూల్ పక్కన రోడ్ నెంబర్ 8 బర్జరా హిల్స్లో. మీకు కూడా కుదిరితే తప్పకుండా అక్కడికి వెళ్ళండి. వెళ్ళి అక్కడ జరిగేటటువంటి కార్యక్రమాన్ని డెఫినెట్గా వాచ్ చేయండి. రేపు ఎలా వీకెండ్ కాబట్టి ఒక మంచి విషయం మనం నేర్చుకున్నట్లుగా ఉంటుంది. అండ్ కుదిరితే మీ పెద్దవాళ్ళని మీ పిల్లల్ని కూడా తీసుకెళ్లారు అని అంటే వాళ్ళతో కూడా మీరు ఇవన్నీ షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా ఒక అవగాహన వస్తుంది పిల్లలకి కూడా. సో ఇది వాళ్ళకి మన షో. హోప్ మీ అందరూ ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. నెక్స్ట్ సెగ్మెంట్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే పాట వచ్చేస్తుంది, వింటూ ఉండండి. అండ్ ఆ తర్వాత న్యూస్ హెడ్లైన్స్, ఆ తర్వాత ఐ విల్ బి బ్యాక్. Nice, very nice. Our boss is happy? Yeah, no. You are the boss.